हाय स्टूडेंट्स, फिजिक्स सिंप्लीफाइड सीरीज लो मनो नेक्स्ट लेसन को వెళ్ళిపోయాము. వేవ్ ఆప్టిక్స్ అక్కడతో ఆఫ్ చేశాను. ఓకే, వేవ్ ఆప్టిక్స్ కంప్లీట్ అయ్యింది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమేమి అడగడానికి అవకాశం ఉంది. నిజానికి ఇందులో 6 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. 6 క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగినవి కాబట్టి మనం 6 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే అమ్మా, ఈ లెసన్లో 6 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఆ 6 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చెప్పుకోవాల్సిందే. అందులో ఫస్ట్ది స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలూమ్స్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. ఓకే అమ్మా, కూలూమ్స్ లా ఏంటి, ఎలా ఉంటుంది? ఓకే, సో ఫస్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మర్చిపోండి, ఇదంతా అవసరం లేదు. ఓకే, తర్వాత వద్దాం దీని దగ్గరికి. ఫస్ట్ మనం రెండు ఛార్జెస్ తీసుకుందాం అమ్మా, Q1 Q2. ఛార్జ్ అంటే ఏంటమ్మా? ఛార్జ్ అంటే ఏంటి? ఒక బాడీకి ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటి? దాంట్లోంచి ఎలక్ట్రాన్స్ బయటికి తీసేసాం, లేదంటే ఎలక్ట్రాన్స్ ఇచ్చాం. ఎలక్ట్రాన్స్ కనుక ఎక్స్ట్రాగా ఇస్తే నెగిటివ్ ఛార్జ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ బయటికి తీసేస్తుంటే పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. అటువంటి ఛార్జెస్సే ఇవి. ఓకే, వీటిని మనం పాయింట్ ఛార్జెస్ అంటాం. కూలూమ్స్ లా పాయింట్ ఛార్జెస్కి వ్యాలిడ్ అమ్మా. ఓకే, సో వీటిని మనం పాయింట్ ఛార్జెస్ అంటాం. Q1 Q2 రెండు పాయింట్ ఛార్జెస్ తీసుకున్నాం. Q1 అంటే ఏంటి? ఛార్జ్ వాల్యూ. Q1 కూలూమ్స్, ఇది Q2 కూలూమ్స్. కూలూమ్స్ అనేది ఛార్జ్ యొక్క యూనిట్ అమ్మా. సో ఇక్కడ రెండు ఛార్జెస్ తీసుకున్నామమ్మా, Q1 Q2. ఈ రెండు ఛార్జెస్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే స్మాల్ r అనుకుందాం. ఈ రెండు ఛార్జెస్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే స్మాల్ r అనుకుందాం. అయితే రెండు ఛార్జెస్ ఇలా ఉన్నప్పుడు వాటి మధ్య ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అది అట్రాక్టివ్ ఫోర్స్ కావచ్చు, రిపల్సివ్ ఫోర్స్ కావచ్చు. ఓకే అమ్మా, అట్రాక్టివ్ ఫోర్స్ కావచ్చు, రిపల్సివ్ ఫోర్స్ కావచ్చు. డయాగ్రామ్ మిగతాది మర్చిపోండి, నేను చెప్పేదే చూడండి. Q1 Q2 రెండు ఛార్జెస్ ఉన్నాయి, వాటి మధ్యలో డిస్టెన్స్ ఆర్. ఈ రెండింటి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఉండొచ్చు, రిపల్సివ్ ఫోర్స్ ఉండొచ్చు. ఎప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది? రెండు ఆపోజిట్ ఛార్జెస్ అయితే, ఒకటి పాజిటివ్ ఛార్జ్ ఒకటి నెగిటివ్ ఛార్జ్ అయితే అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. రెండు సిమిలర్ టైప్ ఆఫ్ ఛార్జెస్ అంటే రెండు పాజిటివ్ అయినా లేదా రెండు నెగిటివ్ అయినా ఒకదాని మీద ఒకటి రిపల్సివ్ ఫోర్స్ని అప్లై చేసుకుంటాయి. ఇవి ఛార్జెస్ యొక్క ప్రాపర్టీస్ అమ్మా. సో అటువంటి ఛార్జెస్ని మనం రెండు తీసుకున్నాం, అట్రాక్టివ్ ఉండొచ్చు, రిపల్సివ్ ఉండొచ్చు. ఓకే, ఆ ఫోర్స్ని మనం ప్రస్తుతానికి ఎఫ్ అనుకుందాం. ఆ ఫోర్స్ని మనం ప్రస్తుతానికి ఎఫ్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య ఏదో ఒకటి అట్రాక్టివ్ ఫోర్స్, రిపల్సివ్ ఫోర్స్ మనకు తెలియదు. ఆ ఛార్జెస్ టైప్ ఆఫ్ ఛార్జెస్ తెలిస్తేనే తెలుస్తుంది, పాజిటివ్ ఛార్జెసా నెగిటివ్ ఛార్జెసా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనేది తెలిస్తేనే అట్రాక్టివ్ ఫోర్సా రిపల్సివ్ ఫోర్స్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏ ఫోర్స్ అయినా కానివ్వండి, దాన్ని మనం ఎఫ్ అనుకుందాం. కూలూమ్స్లో ఏం చెప్తుంది అంటే ఈ ఫోర్స్ ఎఫ్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 ఇంటూ Q2. Q1 అంటే ఏంటమ్మా? ఈ ఛార్జ్ వాల్యూ. Q2 అంటే ఈ ఛార్జ్ వాల్యూ. ఓకే, అంటే దీన్ని మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జెస్ అంటాం. Q1 Q2 అంటే ఏంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జెస్. ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జెస్ యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్. ఓకే అమ్మా, ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జెస్ యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ కాదు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎవరు? ఫోర్స్. ఓకే, ఆ మ్యాగ్నిట్యూడ్, ఆ ప్రొడక్ట్ వాల్యూ కనుక ఎక్కువ ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే ఫోర్స్ తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఆ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటమ్మా? డిస్టెన్స్. సో ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జెస్, ఇంకా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటమ్మా? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్. సో మనం ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్. స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ అని చెప్పొచ్చు కదా. ఓకే, అదే కూలూమ్స్ లా అమ్మా. దాన్నే కూలూమ్స్ లా మనం స్టేట్మెంట్ కింద రాసుకుంటాం. అయితే చూడమ్మా, ఈ ఫోర్స్ అటాక్ చేస్తుంది అది కూడా కావాలి. ఫోర్స్ డైరెక్షన్ ఎటుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పాజిటివ్ ఛార్జెస్ అనుకోండి, ఇది దీని మీద అప్లై చేసే ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఎటు ఉంటుంది?
along the line joining the two charges. ఈ టూ చార్జెస్ ని జాయిన్ చేస్తున్న లైన్ ఉంది కదా ఆ డైరెక్షన్ లోనే ఉంటుంది అటు గాని ఇటు గాని ఓకే ఆ ఫోర్స్ అటు ఉండొచ్చు లేదంటే ఇటు ఉండొచ్చు ఒకవేళ రెండు పాజిటివ్ చార్జెస్ అనుకోండి అటు ఉంటుంది ఇది పాజిటివ్ చార్జ్ ఇది నెగటివ్ చార్జ్ అనుకోండి అట్రాక్టివ్ ఫోర్స్ ఇటు ఉంటుంది ఏదైనా గానీ అలాంగ్ ది లైన్ నే ఉంటుంది సో ఆ ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని కలిపి రాయటమే మన కూలూంబ్స్ లా ओके अन्नी कल कूलूम्स स्टेटमेंट चूँ द फोर्स ऑफ अट्रैक्शन आर् रिपल्शन एदना द फोर्स ऑफ अट्रैक्शन आर् रिपल्शन एवर मध्य बिटवीन टू इलेक्ट्रिक चार्जेस रे इलेक्ट्रिक चार्जेस मध्य फोर्स ऑफ अट्रैक्शन आर् रिपल्शन एला उम्मा इज डायरेक्टली प्रोपोर्शनल टू डायरेक्टली प्रोपोर्शनल उवर की इधर प्रोडक्ट ऑफ मैग्नीट्यूड ऑफ two charges product of their charges and rasana product of magnitude of charges and raddama magnitude of charges and correct ga untundam product of magnitude product of magnitude of charges koncham marchan chusukondam product of magnitude of charges inka and inversely proportional to and inversely proportional to square of the distance between them square of the distance between them ante kada ee point kuda raayali marchipokandi ikkada varuku raase saapeyakandi ee last point kuda raayali this force acts along the line joining the two charges ee force ee line joining the two charges aa line joining the two charges undi kada dani gunda act chestund anamata itu gaani itu gaani so acts along the line joining the two charges okay amma फर एग्जांपल इधे दीन एंत फोर्स अप्लाई अट अप्लाई चेयोच्चु इट अप्लाई चेयोच्चु अलागे क्यू टू दीन एंत फोर्स अप्लाई चेस्तुंदंट इट अप्लाई चेयोच्चु इट अप्लाई चेयोच्चु अंदुके डायग्राम वेसाम ओके सो अक्कडतो स्टेटमेंट अयिपोयिंदि इप्पुडु मनं अक्कडतो स्टेटमेंट अयिपोयिंदम्म इप्पुडु मनं आ स्टेटमेंट ने मैथमेटिकल फॉर्म लो रासुकुंटुन्नाम चूडंडि क्यू वन क्यू टू अनि रेंडु चार्जेस तीसुकुन्ना वाटि मध्यलो डिस्टेंस आर अनुकुन्ना अदे इक्कड रासि लेट क्यू वन अंड क्यू टू बी दि टू चार्जेस सेपरेटेड बै अ डिस्टेंस आर कूलम्स ला प्रकारों मन के एफ इज प्रोपोर्शनल टू डायरेक्टली प्रोपोर्शनल टू क्यू वन क्यू टू अंड इनवर्सली प्रोपोर्शनल टू आर स्क्वेर अदे राशा इक प्रोपोर्शनल पोगटा की नैन कांस्टेंट तो मल्टिप्लाई चेस्तुन्ना के अंटे किरण कुमार ओकेना सो एफ इक्वल टू के क्यू वन क्यू टू बाय आर स्क्वेर के अने कांस्टेंट देश प्रोपोर्शनल पोगटा की नैन कांस्टेंट तो मल्टिप्लाई चेस्तुन्ना के आ कांस्टेंट वैल्यू एंता इधर एंता के इज इक्वल टू वन बाय फोर पाई एप्सिलॉन नॉट दैन वैल्यू पक्न चूँगी नाइन इंटू टेन पावर नाइन न्यूटन मीटर स्क्वेयर पर कूलूम स्क्वेयर यूनिट गुर्तुपेट्टुकोवाली ओके ना के वैल्यू एंता अंटे वन बाय फोर पाई एप्सिलॉन नॉट अम्मा वन बाय फोर पाई एप्सिलॉन नॉट वैल्यू एंता अंटे नाइन इंटू टेन पावर नाइन न्यूटन मीटर स्क्वेयर पर कूलूम स्क्वेयर ओके एला वच्चिंदा यूनिट एला वच्चिंदो चूँगी दीन के वाल्यू एम के इक्वल टू दीन के वाल्यू एफ आर स्क्वेर बै क्यू वन क्यू टू एफ अंटे फोर्स न्यूटन मेजर चस्ता आर स्क्वेर अंटे डिस्टेंस स्क्वेर मीटर स्क्वेर मेजर चस्ता बै क्यू वन इंटू क्यू टू अंटे कूलूम इंटू कूलूम कूलूम स्क्वेर सो न्यूटन मीटर स्क्वेर पर कूलूम स्क्वेर अने मन की के ओक यूनिट के अंटेटम्मा अद कांस्टेंट आ कांस्टेंट वाल्यू दे ईक्वल 1 by 4 pi epsilon naught की equal అవుతుంది ओके సరే మరి ఇది 1 by 4 pi epsilon naught లో ఇదిగోండి అమ్మ దీని ఈ సింబల్ పేరు epsilon naught epsilon అంటారు కింద సున్నా ఉంది కాబట్టి నాట్ అంటారు ఓకే అమ్మ సో epsilon naught ఓకేనా ఆ epsilon naught నే మనం పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటాం అమ్మ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ అంటే ఏంటి దీనికి సంబంధించి ఒక కంప్లీట్ వీడియో చేశాము పర్మిటివిటీ మీద కేవలం పర్మిటివిటీ మీద ఎక్కడ దొరకదు మీకు పర్మిటివిటీ అంటే ఏంటి అని చెప్పడానికి ఒక కంప్లీట్ వీడియో చేశాము నేను దగ్గర దగ్గర 40 మినిట్స్ 50 మినిట్స్ ఉంటుంది పర్మిటివిటీ మీద ఓకే రైట్ సో పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఓకే దానికి ఒక వాల్యూ ఉందమ్మా అదే ఇది 8.85 ఇంటూ 10 పవర్ మైనస్ 12 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి 8.85 into 10 power minus 12 unit end ante din reverse cheyandi
ఓకే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలంబ్ స్క్వేర్ వచ్చింది, ఇది కూలంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో దానికి రివర్స్ అవుతుంది అంతే. ఓకే రైట్, వెరీ గుడ్. సో ఇక్కడతో కూలంబ్స్లో అయిపోయింది. అయితే కూలంబ్స్లో ఎవరి గురించి చెప్తుంది? ఫోర్స్ గురించి చెప్తుంది. ఫోర్స్ అనేది ఏంటి? ఇట్ ఇస్ అ వెక్టర్ క్వాంటిటీ. ఫోర్స్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ అమ్మ. సో ఇట్ కంప్లీట్ ఫార్ములాని ఏది ఇది కూడా ఈ ఫార్ములా, దీని కూడా డబ్బాలు పెడదాం. ఈ ఫార్ములాని మనం వెక్టర్ రూపంలో రాసుకోలేదు, స్కేలర్ ఫామ్లో ఉంది. ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ లేదు. సో దీన్ని వెక్టర్ ఫామ్లో రాసుకోవాలి. దానికి మీరేం కంగారు పడకండి అమ్మ, పక్కన ఒక యూనిట్ వెక్టర్ రాసేయండి అంటే ఫినిష్. ఇదిగోండి ఇక్కడ రాసే చూడండి. ఇన్ వెక్టర్ ఫామ్ కూలూమ్స్ లా కెన్ బి రిటన్ యాజ్, చూడండి ఎఫ్ టూ వన్ అన్నాను. ఎఫ్ టూ వన్ అంటే గుర్తుపెట్టుకున్నాం, ఎఫ్ టూ వన్ అంటే ఫోర్స్ ఆన్ టూ డ్యూ టు వన్ నొటేషన్ అమ్మా. అది జనరల్గా టెక్స్ట్ బుక్స్లో ఫాలో అయ్యే నొటేషన్ ఇదే. ఎఫ్ టూ వన్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ ఆన్ టూ, ఫోర్స్ ఆన్ టూ డ్యూ టు వన్. ఈ వన్ టూ మీద అప్లై చేసే ఫోర్స్ ఎఫ్ టూ వన్. ఫోర్స్ ఆన్ టూ ఇదిగోండి ఇక్కడ రాశాను, ఎఫ్ టూ వన్ ఈస్ ఫోర్స్ ఆన్ టూ అంటే ఫోర్స్ ఆన్ సెకండ్ ఛార్జ్ డ్యూ టు వన్. ఫస్ట్ ఛార్జ్ వల్ల సెకండ్ ఛార్జ్ మీద ఫోర్స్. ఓకే సో ఎఫ్ టూ వన్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? కే క్యూ వన్ క్యూ టూ. ఇక్కడ ఆర్ స్క్వేర్ బదులు ఆర్ టూ వన్ స్క్వేర్ రాయండి. ఇక్కడ ఆర్ క్యాప్ ఉంది కదమ్మా, ఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ అంటే ఏమిస్తుంది అంటే మనకి కేవలం డైరెక్షన్ ఇస్తుంది, దాని మ్యాగ్నిట్యూడ్ వన్. అది ఏం చెప్తుంది అంటే డైరెక్షన్ చెప్తుంది. సో డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆర్ టూ వన్ క్యాప్. ఓకే అమ్మా, డైరెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూలంబ్స్లా మీద సెపరేట్ వీడియో చేసామా, అక్కడ చూడండి. ఓకేనా? ఇది ఓన్లీ ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్ కాబట్టి పై పైన చెప్పుకుంటూ వెళ్తాం ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు, మీ ఎగ్జామ్లో మార్క్స్ వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ వెళ్తా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్ టూ వన్ క్యాప్ చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాప్ అనే యూనిట్ వెక్టర్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? యూనిట్ వెక్టర్ని ఏ బార్ బై ఏ అని రాస్తామమ్మా. ఏ బార్ వెక్టర్ బై ఏ, ఏ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, లేదా మోడ్ ఏ బార్ అని రాయొచ్చు. ఓకే ఏ లైన్ రాయొచ్చు. సో అలాగే ఆర్ క్యాప్ని ఆర్ బార్ బై ఆర్ అని రాయొచ్చు. అదే రాశాను ఇక్కడ, ఆర్ క్యాప్ని ఆర్ బార్ బై ఆర్ అని రాయించాం, అంటే ఆర్ టూ వన్ బార్ బై ఆర్ టూ వన్. కింద ఆర్ టూ వన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కింద ఆర్ టూ వన్ వస్తుంది, అప్పుడు ఏమవుతుంది? ఇది ఆర్ టూ వన్ క్యూబ్ అవుతుంది. ఓకే అమ్మా, సో వెక్టర్ ఫామ్లో మీరు రాయాలంటే ఇక్కడతో రాసి ఆపేయండి, లేదంటే ఎక్స్ట్రాగా ఈ అడిషనల్ స్టెప్ కూడా రాయండి, నో ప్రాబ్లం. ఓకే అమ్మా, ఇక్కడ ఫస్ట్ ఛార్జ్ సెకండ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తుందో సెకండ్ ఛార్జ్ కూడా ఫస్ట్ ఛార్జ్ మీద అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది, దాన్ని ఎఫ్ వన్ టూ అంటాం. ఓకే అమ్మా, ఫస్ట్ ఛార్జ్ సెకండ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో సెకండ్ ఛార్జ్ ఫస్ట్ ఛార్జ్ మీద అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది, దాన్నే మనం ఎఫ్ వన్ టూ అన్నాం. ఫోర్స్ ఆన్ వన్ డ్యూ టు టూ, ఎఫ్ వన్ టూ అంటే ఇదిగోండి ఫోర్స్ ఆన్ వన్ డ్యూ టు టూ. అయితే ఈ రెండు ఈక్వలే బట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. ఒకవేళ ఎఫ్ టూ వన్ ఇలా ఉందనుకోండి, ఎఫ్ వన్ టూ ఇలా ఉంటుంది. ఈ రెండు పాజిటివ్ ఛార్జెస్ అయితే ఇలా ఉంటాయమ్మా, రెండు నెగిటివ్ ఛార్జెస్ అయితే ఇలా ఉంటాయి. సారీ, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే ఇలా ఉంటాయి, రెండు నెగిటివ్ అయినా ఇలాగే ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే ఇలా ఉంటాయి, ఆపోజిట్ ఛార్జెస్ అయితే ఇలా ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్ ఏదైనా ఆపోజిట్ డైరెక్షన్స్లోనే ఉంటుంది. అయితే లోపలికి ఉంటుందా బయటకు ఉంటుందా అనేది ఛార్జ్ ఛార్జ్ యొక్క టైప్ ఆఫ్ ఛార్జెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అమ్మా, సో ఇక్కడ రెండు ఈక్వలే బట్ దేర్ అన్ ఆపోజిట్ డైరెక్షన్, అందుకే ఇలా రాశాం ఎఫ్ టూ వన్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ వన్ టూ, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. దాన్నే మనం న్యూటన్స్ థర్డ్ లా అంటాం. దిస్ దస్ ద ఫోర్సెస్ ఒబే న్యూటన్స్ థర్డ్ లా. ఓకే అమ్మా, ఫినిష్. ఫోర్ మార్క్స్కి చాలా చాలా ఈజీ క్వశ్చన్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి.